సిద్దిపేట జిల్లా బెజ్జింకి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు డిజిటల్ బుక్లను రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ శాసనసభ్యులు రసమై బాలకిషన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. హాస్టల్లో చదువుకున్న, బాగా చదువుకున్న, మీ అందరికన్నా బాగా చదివిన, ఎంఏ చేసిన, బీఈడి చేసిన, ఎంఫిల్ చేసిన, పిహెచ్డి గోల్డ్ మెడల్ రాదు, మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేమంతా చదువుకున్న వాళ్ళమమ్మా. కాబట్టి మీరంతా బాగా చదువుకోవాలని కోరుకుంటా ఉంటున్నాం. నేను వేరే ఊళ్ళో దీనికే చెప్తాను కానీ మీరంతా బాగా చదువుకోవాలి, అవకాశాలు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్తున్నాను. నేను ఉన్నావా తప్పకుండా మీరు హాస్టల్లో చేరండి. ఎంత మంచి ఫుడ్ ఉంటుంది, హెల్తీ ఫుడ్ ఉంటుంది కదమ్మా. మన ఇళ్ళలో ఏముంటుంది తల్లి నాకు తెలియాలా, నేను చూస్తలే నా పోతా ఉంటే. మా ఇంట్లో కూడా గరే పరిస్థితి ఉంటుంది కదా. అసలు మీ ఈ ఇక్కడ ఈ అవసరం లేనటువంటి గొప్ప సమాజంలోకి వెళ్ళిపోయి ఇందాకసారి చాలా గొప్ప మాట చెప్పినాడు, మీరు అందరూ గమనించడం లేదు. మీరు ఏం చెప్పినట్టు చెప్పండి, ఏం చెప్పింది సార్ చెప్పమ్మా. ప్రభాకర్ సార్ చెప్పిన దానిలో మీకు ఏమర్థమైంది, ఇది అర్థమైందని చెప్పారు, అర్థంగానే తీసుకెళ్ళింది. మన సీఎం గారి పేరేది అలాగే మన హెల్త్ మినిస్టర్ గారి పేరేది ఎందుకంటే డైనమిక్ లీడర్ కాబట్టి అందరూ ఒకేసారి చెప్పేసేసి చెప్పాలి. అది అబద్ధమైనా చెప్పాలి, రైట్ అయినా చెప్పాలి. చెప్పడం అనేది మనం అలవాటు చేసుకోవాలి ఫస్ట్. అది అవునా కాదా అనే డౌట్లో ఉన్నాం అనుకో, రేపు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా మీకు రైట్ అనిపించినా కూడా ఇది అవునో కాదో అని చెప్పేసేసి మనం రాయకుండా వదిలేసే ప్రమాదం కూడా ఉంటుంది విద్యార్థులకు. కాబట్టి రైట్ అయినా రాంగ్ అయినా చెప్పడం అయినా మాట్లాడి, ఇప్పుడు చాలామంది రాలేదు మాట్లాడడానికి, ఇద్దరు ధైర్యంగా వచ్చేసారు, మిగతా వాళ్ళు అందరూ కూడా నేలకేసి కొట్టుకుంటా ఉన్నారు. ఇది ఉండదు అసలు మాట్లాడమంటే మీకు వచ్చేది. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలు లేనిదే ప్రపంచమే లేదని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామ సర్పంచ్ తన సొంత ఖర్చుతో బాలిక సంరక్షణ పథకం కింద గ్రామంలోని ప్రతి ఆడపిల్లకు 4016 రూపాయలు అందజేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరయ్యారు. పురాణంలో ఎక్కువ ఇప్పుడు చదివినా కానీ ఎక్కడ చదివినా కానీ ఏం చేసుకున్నా కానీ ఎన్ని పేర్లు పెట్టుకున్నా కానీ దుర్గమ్మ అంటాం, మైసమ్మ అంటాం, అంతేనా ఇళ్ళమ్మ అంటాం, పెద్దమ్మ అంటాం, లేకపోతే ఏకలవ్య అంటాం. ఇవన్నీ కూడా మనం అమ్మవారి పేర్లు అంటే మహిళను మనం గౌరవిస్తున్నట్టు మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. వాస్తవంగా ఇవాళ కనుక ప్రపంచంలో కూడా ఈ యొక్క పరిస్థితి మహిళలను గౌరవించకపోతే అసలు ప్రపంచం ఉంటుందా అని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే ఇది గుర్తించి మనకేంటంటే ఆడబిడ్డ పుట్టగానే అయ్యో పెళ్ళి చేయాలి కదా, పెంచాలి కదా, కట్నం ఇవ్వాలి కదా, కష్టమవుతాను కదా, ఇవన్నీ అనుకొని మనము చాలామంది ఈ మధ్యన ఆడపిల్ల పుట్టకపోతే మంచి గుణం అని చెప్పి అనుకుంటారు. కానీ వాస్తవంగా ఆడపిల్ల కనుక పుట్టకపోతే ప్రపంచం నడుస్తుంది ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా మనం ప్రోత్సహించిన అవసరం మనకున్నది. వాళ్ళ మహిళల్లో ఖచ్చితంగా రావాల్సిందే, పాడుకురాలు పుట్టవలసిందే, వారి సంఖ్య కూడా పెరగవలసిందే బ్రహ్మాండంగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడ మండలం మొరాయింపల్లి బంజారం గ్రామం వద్ద పోలీసుల తనిఖీలో గంజాయి పట్టుబడింది. కాళిదాస్ పవార్ అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు డ్రైవర్ క్లీనర్ ఆ వెహికల్ సంబంధించి. ఆ వెహికల్ చెక్ చేయగా దానిలో 265 కేజీలు గాంజా గుర్తించడం జరిగింది. అది 125 ప్యాకెట్లలో ఉంది. దాని విలువ అటవీ ప్రాంతం నుంచి ఈ గాంజాని మహారాష్ట్ర చెందిన ఉస్మానాబాద్కు తరలిస్తున్నారు. వీరిని తరలించవలసిందిగా పప్పుమామ సచ్చిదితన ఇద్దరు వ్యక్తులు వీళ్ళకి గాంజా చింతూరులో అప్పచెప్పి అక్కడ తీసుకురమ్మని చెప్పేసి అప్పచెప్పి వాళ్ళు ముందు వేరే కారులో వెళ్ళినారు. వాళ్ళను కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళను కూడా త్వరలో పట్టుకొని ఈ వెహికల్ ఓనర్ అభిమాన్ పవార్ అని ఉన్నాడు, అతను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చడం జరిగింది. వారిని త్వరలో పట్టుకొని కేసు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయాల్లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మన ముస్తాబాద్ మండల ప్రజలకు ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నరసన్న కొంచెం అందరూ కూడా జెండా కార్యక్రమంలో ఒక పండగ వాతావరణంలో జెండాలు ఎగరేయడం జరిగింది. అందరికి కూడా ఈ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మండల ప్రజలందరికీ. అందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవం ఎప్పుడు కూడా ఇలాగే చేసుకొని అందరినీ కూడా మంచి కార్యక్రమాలలో పాల్గొని అందరూ కూడా ఇదే విధంగా ఉండాలని చెప్పేసి గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. మా ముస్తాబాద్ మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అలాగనే ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా ఈ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ అధికారులతో గౌరవ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆఫీసులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒక అందరు కలిసిమెలిసి ఉండే దేశం మొత్తం చేసుకునే పండుగ ఇప్పటికీ ఈ యొక్క ఈరోజు 26 జనవరి 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతా కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి డాక్టర్ బి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇవాళ ఆ రాజ్యాంగం ప్రకారమే మనమంతా కూడా కర్తవ్యాలు విధులు నిర్వహిస్తున్నాము. ఇవాళ ఆ మహానుభావుని డాక్టర్ బి అంబేద్కర్ గారు ఇవాళ ప్రపంచానికి దేశానికి మనకు ఒక మార్గదర్శకత్వం చూపించి ఒక తువ్వ చూపించి ఏ తువ్వలైతే నడుమన్నాడో భారత జాతి అంతా కూడా ఆ తువ్వలనే నడుస్తుంది. ఇంత పెద్ద స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం మన అందరికి కూడా వేదవాక్కు. ఆ రాజ్యాంగం ప్రకారమే మనం అందరం కూడా నడుచుకుంటున్నాం. 74 ఏళ్ళ నుంచి కూడా రాజ్యాంగం ప్రకారం నడుచుకొని
ఒకటి ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు, ఇంకోటి ఇవాళ ఈ స్వతంత్రం వచ్చిన స్వతంత్రాన్ని ఎట్లా నడిపించాలని ఒక పద్ధతి ప్రకారం నడిపించేది ఈ రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం 26 జనవరి ఈ రెండు కూడా భారతదేశం అంతా కూడా కుల మతాలకు అతీతంగా అందరు కూడా భారతదేశం అంతా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి జరుపుకునే పండుగ ఇది. కాబట్టి ఈ మత సామరస్యాలకు కానీ కుల మతాలకు కానీ మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు ఎమ్మెల్యే బానర్ శంకర్ నాయక్. జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు బారాసత్ జిల్లా అధ్యక్షులు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మలోత్ కవిత. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మన జన్మభూమి వెలుగుపల్లి ట్రస్ట్ కన్వీనర్ పూర్వ విద్యార్థులు ఈగ దయాకర్ గుప్తా ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా సరస్వతి విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఒక ఈ గ్రామానికే కాదు, నేను ఫస్ట్ ఈ రోజు ఇక్కడే ప్రకటిస్తున్నాను. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న 9 మండలాల్లో ఉన్న గవర్నమెంట్ లేట్ అయింది, పిల్లలకు ఆకలి అవుతుంది కాబట్టి మరొకసారి ఈ గ్రామానికి, ఈ గ్రామంలో ఉన్న పూర్వ విద్యార్థులకి, మేధావులకి, పెద్దలకి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుని ముగిస్తున్నాను. మా గౌరవ ఉపాధ్యాయులు రిటైర్డ్ అయిన వీరారెడ్డి గారు అందరూ కూడా ఎప్పుడు మాకు ఒకటే మాట చెప్పేది, మనం ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కన్న తల్లిదండ్రులను కన్న ఊరును మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. అదే ఉద్దేశంతో మన దయాకర్ శెట్టి గారు మన పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఇతర దేశాల్లో కూడా ఉన్నారు, వారందరినీ కూడా మోటివేషన్ చేసి కోఆర్డినేట్ చేసి ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి
ఇందులో ట్రస్ట్ గా ఉండే వ్యక్తి 11,000 రూపాయలు విరాళంగా ఇచ్చి మన పాఠశాల అభివృద్ధికి ఏర్పాటు చేయాలని వారు మా అందరికి తెలియజేయడం జరిగింది. అందరం కూడా సంతోషంగా ఆ ట్రస్ట్ లో భాగస్వాములం అయి ఈ రోజు ఈ పాఠశాల యొక్క అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా దయాకర్ శెట్టి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే రైతు సంక్షేమానికి అహర్నిశలు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని డీసీసీబీ డైరెక్టర్ వెంకటయ్య, ఆత్మా కమిటీ చైర్మన్ భాస్కరాచారి అన్నారు. సిద్దిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్వహించిన అదనపు డైరెక్టర్ వెంకటయ్య ప్రారంభించారు. మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం మరి అధ్యక్షులు గౌరవనీయులు బక్కి వెంకన్న గారి అధ్యక్షతన మరి ఈ యొక్క గౌరవ మంత్రివర్యులు తన్ని రాజశేఖరరావు గారు మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి కృషితోని ఈ యొక్క భవనానికి 10,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి దాన్ని ఈరోజు పూర్తి చేసుకొని మరి మా గౌరవ ఎంపీటీసీలు సర్పంచులు ఎంపీపీ జడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి రైతు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు రైతులకు అన్ని విధాలుగా అందుబాటులో విధంగా ఈ సహకార సంఘం ద్వారా ఎరువులు కానీ విత్తనాలు కానీ మరి అందించడం జరుగుతుంది. ఇంకా ముందు ముందు ఈ భవనం ప్రారంభోత్సవం అయింది కాబట్టి మరి రైతులందరితోని కూడా ఇక్కడనే సమావేశం ఏర్పాటు చేసుకునే వెలుసుబాటు కూడా కలిగింది. మరి ఈరోజు రైతులందరూ కూడా మేము ముఖ్య విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆయిల్ ఫామ్ సాగు మరి రైతులకు ఎంతో లాభదాయకంగా ఉన్నది. మరి అందరూ కూడా ప్రత్యామ్నాయ మట్టల వైపు చూస్తే ఈరోజు వేరే మన ఖమ్మం జిల్లాలో కానీ అక్కడిక్కడ కానీ రైతులు సాగు చేసి అధిక లాభాలు పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక మరి మన ప్రాంత రైతులు కూడా ఈ యొక్క విరివిగా, ఎందుకంటే ప్రభుత్వ సబ్సిడీ కూడా ఉన్నది, మరి ప్రభుత్వం నుంచి డ్రిప్ కానీ ఇంకా మరి మొక్కలు కానీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కనుక రైతులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి జై తెలంగాణ. ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా శుభదినం ఇది. నిజంగా ఎంతో త్యాగాలు చేసి సాధించుకొచ్చినటువంటి మన భారతదేశం ఏదైతే ఉందో దానిలో ఈరోజు 26 జనవరి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు చేయాలనే తపన ఉన్నటువంటి వ్యక్తులే చేస్తారని నమ్మేదాన్ని నేను ఒకరిని. ఎంకన్నా చేయాలనే తపన ఉన్నోడు వ్యక్తి కాబట్టి ఈ అధికారులతో కానీ ప్రజాప్రతినిధులతో కానీ వెంబడి ఉండి ఇది శాంక్షన్ చేసి చేస్తున్నటువంటి చేయాలనే తపన ఉన్నటువంటి వ్యక్తులే ఇది చేయగలుగుతారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో రైతుల పట్ల బాగా సానుకూలత ఉన్నటువంటి ఈ రైతు ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో దానిలో రైతుల పట్ల బాగా శ్రద్ధ తీసుకుంటున్నటువంటి తరుణంలో ఎంకన్నా తీసుకొచ్చి ఈ బిల్డింగ్ను శాంక్షన్ చేయించుకొచ్చి ఇంత త్వరలోనే ప్రారంభోత్సవం తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేసినటువంటి ఎంకన్న కానీ శాంక్షన్ చేసినటువంటి మంత్రికి కానీ ఆ తర్వాత మన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇట్లే రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ చేయాలన్న తపన ప్రభుత్వానికి మనం అంతా మద్దతు ఇచ్చి రుణం తీసుకొని ఈ ప్రజాక్షేమంలో మనం అందరం భాగస్వాములు కావాలని మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాం. జై తెలంగాణ. ఈరోజు చాలా శుభదినం. మరి గణతంత్ర దినం సందర్భంగా మరి మా సహకార శాఖ భవనం ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషదాయకము. మరి మా పిఎస్సిఏ చైర్మన్ అయి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. మేము చైర్మన్ కాగానే మా వైస్ చైర్మన్ రాజలింగ్ అన్న, మా డైరెక్టర్ అంతా కలిసి గౌరవ మంత్రి హరీష్ రావును కలిసినాము, గౌరవ ఎంపీ ప్రభాకర్ రెడ్డి కలిసినాము, స్వర్గీయ అప్పుడు రామలింగారెడ్డి గారు ఉండే ఆయన కూడా కలిసినాము. మాకు పిఎస్సిఎస్కు భవనం లేదు, అన్న వైపు కూర్చుందామంటే రైతులకు కానీ వచ్చే సౌకర్యం లేదు, మాకు భవనం మంజూరు కావాలని చెప్పి మేము చెప్పిన తడువే మన గౌరవ మంత్రి గారు, మన హరీష్ రావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి 10,00,000 రూపాయలు మంజూరు ఇవ్వడం ఈరోజు మన ఆఫీస్ కూడా పూర్తి చేసుకున్నాం. మరి రైతులకి కూర్చొని మాట్లాడి రైతు సమస్యల పరిష్కారం దిశగా మరి రైతులకు ఒక వేదిక లేకుంటుందని చెప్పిన తర్వాత మాకు మంజూరు చేసినందుకు గౌరవ మంత్రి హరీష్ రావు గారికి, మా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మన ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మన పిఎస్సిఎస్ ద్వారా చాలా రకాల రుణాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా మేము నిన్ననే కేరళ రాష్ట్రం పోయి టూర్ పోయి వచ్చినాం. అక్కడ బ్యాంక్ ఏ విధంగా నడుతుంది, సొసైటీ ఏ విధంగా నడుతుంది, రైతులు ఏ విధంగా లాభం జరుగుతుందని చూస్తుంటే మరి మనం వాళ్ళని అందుకునేటువంటి పరిస్థితి మనం లేనేలేము. మరి అట్లా ఉన్నో కొన్ని మనం అమలు చేసి మరి రైతు తక్కువ వడ్డీకే ఇలా సహకార శాఖతో అన్ని రకాల రుణాలు వస్తున్నాయి. ఇలా మనకు ఏంది అంటే ఒక వ్యవసాయానికి వస్తుండే ఇవాళ కాకుండా వ్యవసాయ రుణాలు కానీ, మళ్ళీ తర్వాత బంగారం తాకట్టు రుణాలు కానీ, మరి ఎల్టీ లోన్లు కానీ,
మన విద్యా సంబంధించిన విద్యా రుణాలు కానీ అన్ని రకాల అప్పులు ఇవాళ ఆంధ్రా బ్యాంకు గ్రామీణ బ్యాంక్ ఏ విధంగా అయితే లోన్లు ఇస్తున్నాయో అదే తరహాలో సహకార శాఖ ఇస్తున్నది. తక్కువ వడ్డీ ఉంటుంది, 1% తక్కువ ఉంటుంది కనుక రైతులను దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను ముఖ్యంగా కోరుతా ఉన్నా. మా మిడిదొడ్డి పిఎస్ఎస్ మండల పిఎస్ఎస్ ద్వారా నేను అందరు కోరుతా ఉన్నా ఏంటంటే మన రైతులకు సేవ చేసేందుకే మన సహకార బ్యాంకు ఉన్నది. దీన్ని అందరూ కూడా రైతు సద్వినియోగం చేసుకొని ఇలా బాగుపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.